నమస్తే, ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి ఎంపీ భరత్ నివాసం వద్ద భోగి పర్వదిన సందడి. నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ భరత్. నక్కా రాజబాబును కలిసిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. సీనియర్లను గౌరవించుకోవాలని కలుస్తున్నట్లు వెల్లడి. గత పుష్కరాలకు వచ్చిన 2,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించండి. నగరంలోని 48వ వార్డు సంక్రాంతి సంబరాలలో ఎంపీ భరత్. మజ్జి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. వేలాదిగా తరలివచ్చిన మహిళలు. ఆదివారం భోగి పర్వదినాన్ని ఎంపీ నివాసం నేషనల్ హైవే ఓఎన్టీసీ కార్యాలయం పక్కన లా ఫ్లోరా అపార్ట్మెంట్ వద్ద అత్యంత వైభవంగా సాంప్రదాయకంగా నిర్వహించారు. వేకువజామునే భోగి మంటను వెలిగించి గోపు పిడకలను ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు, బంధువులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని భోగి మంటల వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా భోగభాగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. మానవునిగా ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో చేసిన పాపాలు ఏమైనా ఉంటే భోగి మంటలు దహించుకుపోయి భోగభాగ్యాలు కలగజేయాలని కోరుతూ అనాదిగా భోగి మంటలు వేయడం ఒక సాంప్రదాయమని ఆయన అన్నారు. తెల్లవారుజామునే ఉదయము పొద్దు పడవకముందే ఇవాళ భోగి మంటల్ని ప్రారంభించి ప్రజలందరూ కూడా భోగభాగ్యాలతో ఉండాలి. మనము చేసిన పాపాలన్నీ కూడా, మనం చేసిన తప్పులన్నీ కూడా ఈ భోగి మంటల్లో పోయి దేవుడు మనకి కొత్త జీవితాన్ని ప్రసాదించాలి. ఎంతో నూతన ఉత్తేజంతో, నూతన చైతన్యంతో ఈ సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా మహిళలు అందరూ కూడా తెల్లవారుజామునే లేచి అభ్యాంగ స్నానము చేసి దేవుడికి పూజలు చేసి, విశేషమైన పూజలు చేసి ఇక్కడ తెల్లవారుజామున వచ్చి భోగి మంటలు వేస్తూ ఉంటాం. అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఎంత సాంప్రదాయంగా మనకి ఆనవాయిగా వస్తూ ఉంది. మరి తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని మరింత పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్, మహిళలైతే పట్టు లంగాలు, ఓనీలు, పెద్దలైతే పట్టు చీరలతో, పురుషులైతే పంచలతోనూ లాల్చి ఇవన్నీ కూడా వేసుకుని మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మొత్తము ప్రజలందరికీ కూడా చాటి చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఆధునిక యుగంలో మొత్తము యూత్ అంతా కూడా వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతూ ఉన్నారు. మన తెలుగు సంస్కృతి గురించి మనము పిల్లలందరికీ కూడా చెప్పే విధంగా, దీనివల్ల పెద్దల పట్ల గౌరవము, పెద్దల్ని ఏ రకంగా చూసుకోవాలనే అభిప్రాయాన్ని మనం పిల్లలకి చెప్పే విధంగా ఉంటుంది. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎంతో మన తెలుగు సాంప్రదాయం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి సంక్రాంతి పండుగ అనగానే సంక్రాంతి రోజున మనము పితృదేవతలకి వారందరికీ కూడా తర్పణాలు పెడతా ఉంటాము, పితృదేవతల్ని ఆహ్వానిస్తాము. తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని మనమంతా కూడా ముందుకు వెళ్తాము. అదేవిధంగా రైతులందరికీ కూడా పాడి పంటలు చేతిలోకి వచ్చి, పంట చేతిలోకి వచ్చి వారి చేతిలో డబ్బులు రావడము వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. మరి ఈ సంక్రాంతి రోజున అందరూ కూడా సుఖంగా, హ్యాపీగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి. రానున్న రోజుల్లో ఇంకా మరింత
వైభవం రావాలి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి. 2024 ఎలక్షన్ సంవత్సరము మరొకసారి జగనన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబైన వేణుగోపాలకృష్ణ శనివారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నక్క రాజబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నాయకులను గౌరవించుకోవాలని అందరినీ కలుస్తున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలవకపోవడంతో నిరుత్సాహంతో కొందరు సీనియర్ నాయకులు దూరంగా ఉంటున్నారని, వారందరూ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరుతున్నామని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ సామాన్య కార్యకర్తనని, సీనియర్లను ఎప్పుడూ గౌరవిస్తానని మంత్రి వేణు అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క రాజబాబు, తనయులు సోమనాథ్, రాజేంద్రనాథ్, నక్క శ్యాంబాబు, పెయ్యల రాజేష్, కన్నబాబు, కృష్ణ, రామలక్ష్మి, వసంత, సత్యనారాయణ, రమణ, పేట రామకృష్ణ, చిటికన శ్రీను, మట్ట వీర్రాజు, కడియం మండలం నాయకులు స్టాలిన్, ధవళేశ్వరం నాయకులు తలారి ప్రసాద్, పిడింగొయ్యి సుందరవల్లి అనిల్, తొర్రెడు నుండి రాహుల్, శాటిలైట్ సిటీ నుండి బొంగు శ్రీను, సపారి నాయుడు, బొమ్మూరు నుండి దాకి శ్రీను, చెల్లయమ్మ, మత్స్యటి శివ తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇన్ఛార్జ్గా నియమించడం, అప్పటి నుంచి కూడా గడిచిన వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అలాగే సీనియర్ నాయకుల్ని గౌరవించుకుంటూ రాష్ట్ర మంత్రిని అయినప్పటికీ కూడా సామాన్య కార్యకర్తను మాత్రమే అనే విధంగా సీనియర్ నాయకులందరినీ కూడా గౌరవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా నాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి టీంలో పనిచేసినటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు. వారు కొంచెం ఆ పార్టీ గెలవని కారణం చేత ఆశాజనకంగా ముందుకు తిరగడం లేదనేటువంటి వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత సీనియర్ నాయకులు అందరి ఇళ్లకు వెళ్ళి వారిని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయమని ప్రార్థన చేయడానికి ఒకటి. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇవాళ దేశం అంతా ఒక నినాదం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేక నినాదం ఉంది. రాజ్యాంగాన్ని అమలు చేసిన, రాజ్యాంగాన్ని మనకి బహుమతిగా ఇచ్చిన పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని సామాజిక న్యాయానికి రూపశిల్పి, సామాజిక న్యాయం అనేటువంటి పదం ఆయన నోట వచ్చింది. అంటే సంపన్నుడు, సామాన్యుడు ఈ దేశంలో సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలని, రక్షణ కలిగి ఉండాలని, వారికి కూడా ఈ దేశంలో భాగస్వామి ఉందని సంపన్న వర్గాలు గుర్తించాలని ఆకాంక్షించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో పలు మతాలు ఉన్నాయి, మతాలకి గ్రంథాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, కులాలకి ఆచారాలు ఉన్నాయి. కానీ భారత సంతతి అంతా కూడా ఆచరించదగిన రాజ్యాంగం అనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని మనకి బహుమతిగా ఇచ్చినటువంటి కారణ జన్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ నాయస్సీలు, నాయస్టీలు, నాబీసీలు, నా మైనారిటీలు అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ ఏ అగ్రవర్ణాల చేత అణగదొక్కబడినటువంటి సామాజిక వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మా వర్గాలు, నేను దళిత వర్గీయుణ్ణి, నేను కూడా దళిత వర్గీయుణ్ణి, బహుజనుణ్ణి, బహుజనుల భావాజాలం అర్థం చేసుకున్నటువంటి నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందుగా మనందరం కలిసి రాజ్యాధికారం దిశగా నడవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానమే దానికి సరైనటువంటి మార్గం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని ఆకలింప చేసుకుని ఆచరిస్తున్నటువంటి ప్రభుత్వంగా మన వాళ్లకు ఏదైనా చిన్నపాటి కష్టం వచ్చినా, మన వాళ్లకు అవసరాలున్నా ఎరిగి నేరుగా ఎవరి దగ్గర కూడా చేయి చాయకుండా, ఆశించకుండా, వారిని యాచించకుండా, వారి దగ్గర లొంగకుండా నేరుగా ప్రభుత్వాన్ని
సంక్షేమాన్ని పొందుతున్నారు. ఇది ఈ వర్గాల యొక్క ఆత్మగౌరవ రక్షణ. దానికోసం డీబీటీ అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని వాస్తవ విషయం మా అందరికీ తెలుసు. సో ఆ క్రమంలో ఈరోజు నాకు అత్యంత మిత్రుడు శ్రీ రాజబాబు గారు, నగ్గ రాజబాబు గారు, ఇప్పుడు కాదు, నేను రాజకీయాల్లో ప్రవేశించక ముందు నుండి రాజకీయాల్లో 2021లో ప్రవేశించాం. కానీ అంతకుముందు 99 కూడా కాదు, 95-96 ఆ ప్రాంతం నుంచి కూడా మంచి మిత్రులు, ఒక భావజాలం కలిగినటువంటి వ్యక్తులు. మిత్రులతో పాటుగా ఏ వర్గాలైతే ఈ ప్రభుత్వాల అవసరాలు ఉన్నాయి, ప్రభుత్వ అవసరాలు ఉన్నాయి ఉండి పొందలేకపోతున్నాయి, వాటి పక్షాన పోరాటం చేసినటువంటి వ్యక్తులు, ఆ భావజాలం కలిగినటువంటి రాజబాబు గారిని ఇవాళ స్వయంగా వచ్చి కలవడం, దాంతోపాటుగా మిత్రులందరూ ఉన్నారు, ఒక పేరు చెప్పినా మళ్ళీ ఇంకో పేరు చెప్పలేదనేటువంటి భావన ఉంటుంది కనుక అందరూ కలిసి రేపు సంక్రాంతి మాకు, అంటే ప్రత్యేకంగా మా వర్గీయులందరికీ కూడా ఆ రోజు జక్కంపూడి వెనక నడిచి పేదవాడి పక్షాన పోరాటం చేసి ఈ నియోజకవర్గాన్ని పలు రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటుగా సంక్షేమం అందించడంలో ప్రథమ అడుగులు వేసినటువంటి శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క శిష్యగణంగా లేకపోతే అనుచరగణంగా పనిచేసినటువంటి అందరం, అందులో నేను ఒకటిగా ఉన్నాను కనుక వారి స్ఫూర్తిని రగులుస్తూ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి యొక్క సలహాలు సూచనలు, వారిచ్చేటువంటి ప్రతి ఆలోచనలు తీసుకుని, అంటే వారికి ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కూడా క్రోడీకరించుకుని ఈ నియోజకవర్గంలో రేపు జరిగే ఎన్నికల్లో 2024 జరిగే ఎన్నికల్లో 15 సంవత్సరాలు అయింది అధికారాన్ని కోల్పోయి, అధికారం అంటే ఇక్కడ శాసనసభ్యుడు గెలుపొంది కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, రేపు 24లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందాలి, అదే మా అందరి యొక్క లక్ష్యం. భేషజాలు లేవు, వ్యత్యాసాలు లేవు, అహంభావాలు లేవు, అహంకారాలు లేవు, ఒక్కటే ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయడం కోసం పెద్దలందరినీ కలవటం జరిగింది. రాజమండ్రి నగరాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయని తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయండి అని రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నగరంలోని 48వ వార్డులో వైసీపీ నేత అజ్జరపు వాసు ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు రంగవల్లుల పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రధానోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. గత పుష్కరాలకు రాజమండ్రి నగర అభివృద్ధికి 2,000 కోట్లు శాంక్షన్ అయితే చంద్రబాబు నుంచి కార్పొరేటర్ వరకు అందరూ పంచుకు తినేశారు, తప్పిస్తే ప్రజల సౌకర్యాలను నగరాభివృద్ధిని గాలి కుదిలేశారని ఆరోపించారు. నగరానికి ఏం చేశారని మళ్ళా ఓట్లు అడగడానికి టీడీపీ వాళ్ళు వస్తున్నారో మీరే అడగాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం సహకారంతో రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. తర్వాత బాబు నేను పిలిచిన పేర్లు బుచ్చి గారు, రంగిరెడ్డి గారు, అంటే శేషన్ సత్యం గారు రావాలి చిన్నపాటి గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు 59 ఇంకా ఎవరన్నా రావాలి అల్లెడ్ ఉంటా చెప్పారు. ఆర్పీలో మన శివ గారికి ప్రతి సంవత్సరం కూడా
అలాగప్పుడు నెక్స్ట్ క్రికెట్ టోర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అటు హాజరాకు వాసు యూత్ దగ్గర కనబడతా ఉంది. అది వందల సంఖ్యలో మహిళలందరూ కూడా పదం తొక్కి వాళ్ళ ముగ్గులు పోటీ. అసలు నేను నా లైఫ్ లో ఇన్ని ముగ్గులు ఎప్పుడు చూడలే. ఈ 4 రోజుల నుంచి చూస్తానే ఉందా, అంటే వేల సంఖ్యలో మహిళలందరూ కూడా వచ్చి కనీస పక్షాన 3-4 గంటలు మరి వాళ్ళ భర్తలకు భోజనాలు పెడుతున్నారో నాకేం తెలియదు, కానీ ముగ్గులు మటుకి పూర్తి స్థాయిలో పెడతా ఉన్నారు. మరి ఇంత గొప్పగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి ఇవాళ అజరపు వాసు గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా వచ్చి ముగ్గులు పెట్టి సంక్రాంతి కానుకలకి సిద్ధంగా ఉన్నారా లేదా? సంక్రాంతి పండుగ ముందు రోజు మీ అందరికీ కూడా మరి వాసు గారు ఎన్నో చిప్స్లు పెట్టారు. ఏమేమి పెట్టారు? ఏదైతే ఫ్రిడ్జ్ ఒకటి పెట్టాము ఫస్ట్ ప్రైజ్ కిందన, సెకండ్ ప్రైజ్ కింద టీవీ పెట్టాము, థర్డ్ ప్రైజ్ కింద వాషింగ్ మెషిన్, ఇంకా వందలాది గిఫ్ట్లు వాసు గారు పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీ అందరికీ కూడా పండగ రోజు ముందు రోజు ఆ అమ్మవారి మీ ఇంటికి గిఫ్ట్ పంపించిన విధంగానే ఇవాళ కార్యక్రమాన్ని పెట్టడం కూడా జరిగింది. మరి ఇవాళ రాజమండ్రి వ్యాప్తంగా 42 వార్డులు ఉంటే ఆ 42 వార్డుల్లోనూ 42 టీవీలు, 42 ఫ్రిడ్జ్లు, 42 వాషింగ్ మెషిన్లు, అలాగా కొన్ని వేల కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మరి నిన్న ఆర్ట్స్ కాలేజీలో చూస్తే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం, మార్నింగ్ 10 ఇంటి దగ్గర నుంచి సాయంత్రం 6 ఇంటి దాకా మహిళలు అక్కడే ఉండి భోజనాలు అక్కడే చేసి వేల సంఖ్యలో రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా రాలేదా? అదే రకంగా ఇప్పుడే మరి చెప్తున్నారు, ఏమి పదవి లేకపోయినా వాసు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు అని అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వాసు తీసుకెళ్తాను. ఎందుకంటే యువకుడు ఉత్సాహవంతుడు, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఒక మంచి టీం కూడా ఉంది. మరి టీం ఉన్నప్పుడు రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా డీలిమిటేషన్ జరుగుతుంది. మీరు అందరు అనుకున్న విధంగా ఎమ్మెల్యే స్థాయికి కూడా అగ్రాన్ని మార్చారు. ఎందుకంటే ప్రజా సేవలో ఉన్నారు, ప్రజలకి సేవ చేసే మనస్తత్వం ఉంది. మరి ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ప్రజలకు మంచి చేయాలి. మన బట్టి ఇంకొక 10 మందిని పైకి లాగాలి, అదే నా ఫిలాసఫీ కూడా. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా నాతో పాటు ఒక 10 మందిని పైకి లాసుకువెళ్తాను. ఫుల్ రాజకీయాలు చేయను, ఇంకొకటిని తొక్కి రాజకీయాలు చేయను, నాతో పాటు పైకి లాగేస్తూ ఉంటాను. అదే నా ఫిలాసఫీ,
ఎందుకంటే మనం ఎప్పుడైతే 10 మందిని మనం పైకి తీసుకెళ్తామో, దేవుడు పైనుంచి మనల్ని కూడా ఆశీర్వదించి ఇంకా పైకి తీసుకెళ్తారు. సో ఆ తత్వాన్ని నేను చిన్నతనం నుంచి కూడా పెంపొందించుకున్నాను. అదే రకంగా రాజకీయాల్లో కూడా ఉంటా. ఇవాళ రాజమహేంద్రవరం నగరం యొక్క డెవలప్మెంట్ చూసాం. నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పుష్కరాలకు 2,000 కోట్లు తెచ్చారట. 2,000 కోట్లు తెచ్చి ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారని అంటే, నిజంగా అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఆ డబ్బు ఎక్కడ పోయింది? 2,000 కోట్లు డెవలప్మెంట్ ఎక్కడైనా కనబడిందా? రాజమండ్రిలో ఎక్కడైనా కనబడిందా? ఇవాళ మనం చేసిన డెవలప్మెంట్ ఎంతో తెలుసా? కేవలం 400 కోట్లు. 400 కోట్లతో రాజమండ్రి రూపురేఖలు మార్చేశాం. మరి అదే తరహాలో 2,000 కోట్లు అంటే ఎంత డెవలప్ చేయించమ్మా? ఆ డబ్బులు ఏదో ఆ 2,000 కోట్లు నాకు ఎదురుకుండా అక్కడ బ్యాంక్ ఖాతాలో పెడితే రాజమండ్రి నీరసంగా చేసి చూపిస్తాను. మరి వాళ్ళు ఏం చేశారు? అది 10 ఏళ్ల క్రితం 2015లో వచ్చింది. 15లో 2,000 కోట్లు అంటే ఇవాళ 5,000 కోట్లు లెక్క. అంటే ఆ డబ్బు అంతా ఏం చేశారంటే, ఆ పైన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈ కింద కార్పొరేటర్ దాకా మొత్తం అంతా కూడా స్వాహా చేశారు. మరి ఇవాళ అర్థమవుతా ఉంది, 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మేయర్లు చేశారు, రాజమండ్రికి ఏం చేశారు అని అడుగుతున్నా. ఇవాళ రాజమండ్రిలో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో హ్యాపీ స్ట్రీట్ తీసుకొచ్చాం, ఈట్ స్ట్రీట్ తీసుకొచ్చాం, కంబాల్ చెరువు పార్క్ మొత్తం రూపురేఖలు మార్చాం, పుష్కర్ ప్లాజా తీసుకొచ్చాం, మోరంపూడి ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేశాం. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కార్యక్రమాలు చేశాం, చెప్పడానికి ఇన్ని ఉన్నాయి. అసలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలండి? నా తెలియక కడతాను. ఎందుకు వేయాలి? వాళ్ళు ఏం చేశారండి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు? 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, నిలదీయాల. వాళ్ళు వచ్చినప్పుడు అడగాల, అమ్మా మీకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద మేము ఓట్లు వేసాం కదా, మీరు పలానా కార్యక్రమం ఇది చేశాను అని ఒకటైనా చెప్పగలరా? ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఏం లేదు. మరి ఎందుకు మళ్ళీ 2వసారి ఓట్లు వేయాలండి మీకు? 2,000 కోట్లు తెలుగుదేశం పార్టీ స్వాహా చేసినందుకు మీకు ఓట్లు వేయాలా? 15 సంవత్సరాలు మేయర్ల కింద ఉండి రాజమండ్రిని ఒక పెద్ద పల్లెటూరు కింద ఉంచినందుకు మీకు ఓట్లు వేయాలా? దేనికి ఓట్లు వేయాలా? ఇవాళ మనకి చుట్టాలు వచ్చారు. చుట్టాలు వచ్చినప్పుడు గతంలో చుట్టాలు వస్తే వేరే ఊర్ల నుంచి వస్తే రాజమండ్రిలో మనం ఎక్కడికి తీసుకెళ్లేవాళ్ళని చెప్పండి, ఒక ప్లేస్ చెప్పండి మీరు. గోదావరి, గోదావరి ఎక్కడైనా కనబడుతుంది, అది గోదావరి దగ్గర ఏముంది చెప్పండి? ఇస్కాన్ టెంపుల్, ప్రతి చోట ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, ఎక్కడుంది చెప్పండి? ఏ లేదు, సినిమాలు తీసుకెళ్ళాలి లేకపోతే గోదావరి గడ్డ దగ్గర కాసేపు కూర్చోబెట్టాలి, బఠానీలు ఏవో తినిపించాలి, దానికి మించి ప్లేసులు లేవు. ఇవాళ మనం చెప్పడానికి మన చుట్టాలు వస్తే, ఇవాళ నాకు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు నిన్న మొన్న, వాళ్ళందరూ అంటున్నారు హ్యాపీ స్ట్రీట్ దగ్గర తీసుకెళ్తే, బ్రో ఏంటి బ్రో ఇది బెంగళూరులో ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో. అట్లాగా మన ఊరిని వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు రాజమండ్రిని మెచ్చుకుంటే ప్రతి ఒక్కరికి కూడా రోమాలు నిక్కబొడుస్తా ఉంది. మీ చుట్టాలు వచ్చి రాజమండ్రి మారింది అని అంటే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది? నేను అదే ఫండా ఫాలో అవుతున్నా. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నా ఊరితో నాకు ఒక విడదీయరాని అనుబంధం ఉంది. నా కుటుంబాన్ని నేను ఏ రకంగా అయితే నేను చూసుకుంటున్నానో, నా రాజమహేంద్రవరం ప్రజలందరినీ కూడా నా సొంత కుటుంబంలా చూసుకుంటున్నా, నా ఊరిని నా సొంత ఇల్లులా చూసుకుంటున్నా. అదే రకంగా రాజమహేంద్రవరాన్ని మీకు ఈ వేదిక నుంచి నేను మాటిస్తా ఉన్నా. నేను రేపు భవిష్యత్తులో పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇక్కడ మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయితే ప్రపంచ పటంలో రాజమహేంద్రవరాన్ని చూపిస్తా. నేను
ఇంత ఇంత ఘనంగా నేను చెప్పగలుగుతున్నా. వాళ్ళు ఏమన్నా చెప్పుకోవడానికి ఉందా, చెప్పడానికి ఏమన్నా ఉందా? వాళ్ళు ఏం చెప్తున్నారు, మొన్న ఏదో చూసే స్కేటింగ్ రింగ్ చేశామని చెప్తున్నారు. స్కేటింగ్ రింగ్ ఎక్కడో చేశారనంట, మళ్ళీనేమో అక్కడ టెన్నిస్ కోర్ట్ ఏదో చేసి అది మనం చేసాం, ఫస్ట్ వాళ్ళు వేసుకుని దాని తర్వాత డిలీట్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఇవి తప్ప ఇంకేం లేవు. చిన్నపిల్లల పార్కులు, ఏదో సోలాలు గుచ్చేసిన పార్కులు ఇవి చేశారు, అవి ప్రతి చోట చేస్తారు. మనం చెప్పడానికి ప్రజలు, నేను ఒకటైతే నాకు అర్థం కావట్లా, వీళ్ళు అంటున్నారు హ్యాపీ స్ట్రీట్ ఏరియా అంతా పాడు చేస్తారు, ఈట్ స్ట్రీట్ ఏరియా అంతా పాడు చేస్తారు అని చెప్తున్నారు. మరి ఏమన్నా ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? 10,000 మంది హ్యాపీ స్ట్రీట్ కు వచ్చి ప్రతి ఆదివారం 10,000 మంది ఉంటున్నారు. మరి జనాలు ఏమన్నా అమాయకులా? పాడు చేసేస్తే జనాలు అక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి. అదే ఈ స్ట్రీట్ దగ్గర వేల సంఖ్య. రాష్ట్రానికి పట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీడు పోయి రాష్ట్రంలో వెలుగు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణలు ముక్త కంఠంతో అన్నారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక అప్సరా థియేటర్ సమీపంలోని సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ జీవో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రతులను రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి సెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులతో కలిసి మంటల్లో వేసి దగ్ధం చేశారు. భోగి మంటల్లో స్వతహాగా ఇంటిలోని రద్దు పాత సామాన్లు వేయడం సాంప్రదాయమని, తెలుగుదేశం జనసేన పార్టీల దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కీడు రద్దు కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన చీకటి జీవోలు, ఆ పార్టీకి సంబంధించిన ఫ్యాన్ గుర్తు, 2019 ఎన్నికల మేనిఫెస్టో మంటలో వేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఒక బూటకమన్నారు. జగన్ పాలనతో ప్రజలంతా విసుగు చెందారని, పండుగ నాడు కూడా ఎవరూ ఆనందంగా లేరన్నారు. సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పట్టిన దరిద్రం చేయడ ఈరోజు భోగి మంటల్లో కలపడం జరిగింది. ఇక నుంచి రాబోయే ప్రభుత్వం జనసేన పార్టీ టీడీపీ కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెలగాలి. ఈ రాష్ట్రానికి పట్టిన కీడు ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ప్రజాప్రతినిధులు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా తెలుగుదేశం జనసేన కలిసి సంయుక్తంగా ఇక్కడ పండుగలు చేసుకోవడం జరుగుతూ ఉంది. భోగి మంటల్లో స్వతహాగా ఇంటిలో ఉన్న రద్దు పాడైపోయిన వాటిలన్నింటినీ కూడా పాత సామాన్ని భోగి మంటల్లో వేయడం అన్నది సాంప్రదాయం. మా దృష్టిలో ఈ రాష్ట్రానికి రద్దు కీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఫ్యాన్ గుర్తుని 2019 మేనిఫెస్టో, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని, చీకటి జీవోల్ని మంటల్లో వేయడం జరిగింది. ఈ చీకటి జీవోల ద్వారా రాష్ట్రాన్ని అంతా కూడా అంధకారంలోకి తీసుకెళ్లిపోయారు. ఈ ఫ్యాన్కి ఓటేసినందుకు అందరు ఇళ్లలో ఫ్యాన్లు వేసుకోకుండా పడుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ మేనిఫెస్టో అనేది ఒక బూటకం, ఏ హామీ కూడా నెరవేర్చకుండా 90% నెరవేర్చామని చెప్పి వాళ్ళకి వాళ్ళే డప్పు కొట్టుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా విసుగు చెందారు. పండగ పూట ఎవరి ఇళ్లలో కూడా ఆనందాలు లేవు. పండగ నుంచి పల్లికి వద్దామని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు సిగ్గుపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్డు దుస్థితి చూసి, ఇళ్ళకి వచ్చిన అల్లుళ్ళకి ఎలా ఉండాలో తెలియట్లేదు. గ్యాస్ నూనె ధరలు చూసి అన్ని బాధలే. ఈ బాధలు తొలగాలనంటే తెలుగుదేశం పార్టీ జనసేన రావాలి. ఈరోజు భోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాడు మానసిక రోగి. ఆ గుర్తు మీద రేపు పోటీ చేసే వాళ్ళందరూ కూడా రాజకీయ నిరుద్యోగులు అవుతారు.
రాజమండ్రి నగరానికి ముందుగానే సంక్రాంతి పండుగలు వచ్చేసాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అప్తి సత్యనారాయణ, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జీ రాంబాబు అన్నారు. నగరంలోని 6వ డివిజన్లో మజ్జీ రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ఈ పోటీలోని విజేతలకు ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణ, మజ్జీ రాంబాబు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మానేశ్వరరావు తదితరులు బహుమతులు అందజేశారు. విజేతకు 2 గ్రాముల బంగారం, ద్వితీయ విజేతకు వాషింగ్ మెషిన్, 3వ విజేతకు గ్రైండర్ అందజేశారు. అనంతరం మన ప్రాచీన కళారూపాలైన గంగిరెద్దుల నాట్యం, డూడు బసవన్న, చిలక జోస్యం, పోతురాజు, ఎడ్లబండ్లు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, కోలాటాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో సంక్రాంతి సంబరాలకు నిండుదనం తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. నాగమణి గారు, ఇప్పుడు మన యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే జనసేన విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనకి అన్ని నిత్యావసరాలు పెరిగిపోయినవి. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు 8 మాసాల్లో అన్ని ఇబ్బందులు పడ్డాం. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది, అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. రానున్న రోజుల్లో అందరం కూడా మనం ఈ సాత్రార్కి ఎన్నికలు 3 నెలల్లో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఈ జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా. మన మంచిని, మన భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పటికే కాలం అతీతమైంది కాబట్టి ఇప్పుడు మన అనుశ్రీ సత్యనారాయణ గారు, జనసేన ఇన్ఛార్జ్, వారిని ప్రసంగించవలసి కోరుతున్నాను. చెప్పకపోతే అన్యగా భావించవద్దు, ఎందుకంటే చాలా నాయకులు, మంది నాయకులు ఉన్నారు, చాలా లేట్ కూడా అయ్యింది. వాళ్ళందరి చూపులు కూడా చాలా గుర్రుగా ఉన్నాయి. ఏదో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు చూడని కళ్ళు నా వంక చూస్తూ ఉన్నాయని అన్నట్లు ఉన్నాయి. కాబట్టి ఇంక మనం లేట్ చేయొద్దు. సత్యనారాయణ గారు అన్నీ చెప్పారు, నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయింది, చాలా అప్పుల భారంతో మనం ఉన్నాం, అప్పుల ఊబిలోనే మునిగిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాడు 10,000 ఇచ్చాడా, లేకపోతే ఈ సంక్షేమం ఇచ్చాడా, లేకపోతే పెన్షన్ 3,000 ఉన్నది 5,000 ఇస్తానన్నాడా, ఇవేవి కూడా నమ్మవద్దు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. అతని కింద పోటీ చేసే వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి కలిగిన నష్టానికి బాధ్యులే. ఆ మాట మీద మీరు ఉండండి. అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు కంబాల్ చెరువు దగ్గర ఒక చర్చిని కూల్చివేశారు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క సహకారంతో. మొన్న సుబ్రహ్మణ్య మైదానంలోని చాలా ప్రసిద్ధి గాంచిన చర్చు, హోలీ ట్రినిటీ, 145 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చు, ఆ చర్చికి దారి ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు ఆ చర్చికి అదే బాటను వాడుకుంటా ఉంటే ఆ బాటలోని పువ్వులు కట్టాడు. అంటే ఇంతకుముందు ఒకసారి చూసాం భర్తరామ్, అయిపోయినాయి ఆ పువ్వులు, అయ్యండి అయ్యండి అన్నాడు. ఆ పువ్వులు పిచ్చిలో ఉన్నాడు ఏంటో కానీ పువ్వులు ఫౌంటైన్లు ఏవో కట్టాడు. అంటే ఫ్లవర్ బాయ్, అంటే ఆ చర్చికి వెళ్ళే దారిని మూసేశాడు. ఈరోజు చర్చిని ధ్వంసం చేసేసాడు. అంటే వాళ్ళకి ఏ ఒక్క మతాలపైన గౌరవం లేదు, విశ్వాసం లేదు. ఆ వాళ్ళు నమ్మిన వాళ్ళకే దెబ్బలు వేస్తూ ఉన్నారు. ఈ అరాచకాలు ఆగాలి, విధ్వంసాలు ఆగాలి అని అంటే మార్పు రావాలి. అలాగే మీ అందరికీ తెలుసు, పండగ పూట కూడా ఆనందాలు లేవు. పెరిగిన కరెంటు ఛార్జీలు, పెరిగిన గ్యాస్ ధర, నూనె ధర, నిత్యావసర ధరలు, అల్లుళ్ళు వస్తే చెప్పలేని బాధలు. అహనా పెళ్ళి అంటే అనుకుంటా మూవీ, ఎదురుగుంటా కోడిని
కట్టి చూపిస్తారు. అలాగా ఈ పండక్కి అల్లుళ్ళు కానీ చుట్టాలు వస్తే ఎదురుగుంటే ఒక గారి, ఒక కోడి, ఒక బిర్యానీ ఫోటోలు పెట్టి మా ఆంధ్రప్రదేశ్లో ఇదే స్పెషల్ అని చెప్పండి. అంతే బొమ్మే అన్నాను నేను, అందుకే ఇది ఆంధ్రప్రదేశ్ స్పెషల్, మా జగన్ మాయా స్పెషల్ ఇది అని చెప్పి అందరూ కూడా చెప్పాలి. వద్దా, అవన్నీ వద్దు అనుకుంటే 3 నెలల్లో ప్రభుత్వం మాడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం కలవలేదు, రాష్ట్రాన్ని కాపాడడం కోసం, రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని ఇవ్వడం కోసం, పెరిగిన పన్నులు తగ్గించడం కోసం, వేసిన చెత్త పన్నును తీసేయడం కోసం, అర్హులైన వాళ్ళందరికీ ఇల్లులు ఇవ్వడం కోసం, మనకి ఏదైతే భారాలతో ఉంటా ఉన్నాం మహిళలు, ఈ పెట్రోల్ ధరలు కానీ, ఈ డీజిల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, ఇవన్నీ తగ్గించడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. వారి యొక్క మైత్రిని మీరు అందరూ కూడా స్వాగతించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆరోబాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళామణులందరికీ కూడా నమస్కారాలు. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఆరో వార్డు కమిటీ సభ్యులు. ఆరో వార్డు కమిటీ సభ్యులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మీరేసిన ముగ్గులేమి చూసాం, జడ్జిమెంట్ మాకు సంబంధం లేదు, జడ్జెస్ వీలు ఏదైనా చూడాలంటే మీ చూపులన్నీ వీళ్ళ మీద ఉండాలి, మా మీద ఉండకూడదు, మా ఓటీలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదని అందరికీ కూడా హెచ్చరిస్తూ, జడ్జిల గారు ఏరి ముందుకు రండి, ఒక్కసారి ర్యాంప్ వాక్ చేయండి. అసలు జడ్జి గారు చాలా తెలివిగా వెళ్ళిపోయారు, మీకు నొప్పి తగిలితే ఆవిడ నెంబర్ మీకు ఇస్తాం పర్సనల్ గా, అందరూ కూడా రాత్రి నీకు కావాలా. 10 తర్వాత ఆవిడ మాజీ కార్పొరేటర్ గారు, అందరూ ఫోన్లు ఎత్తుతారు, మాట్లాడుకోండి, మాట్లాడుకొని అందరూ కూడా చర్చించుకోండి. మాకు మాత్రం దయించి ఏ ఫోన్ చెయ్యొద్దని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, ఏదైనా అంతగా ఇంకా మాట్లాడాలనుకుంటే మా మావయ్య గారు, రాంబాబు గారు ఆయనతో చర్చించుకోవాలి, తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి విశిష్ట వ్యక్తిత్వం, విలక్షణ నటుడు, అద్భుతమైన నటన కౌశల్యం, అశేష సంఖ్యలో మహిళాభిమానం పొందిన సోగ్గాడు నటభూషణ శోభన్ బాబు 88వ జయంతోత్సవాన్ని సుందర గోదావరి ఘట్టున శోభన్ బాబు విగ్రహం వద్ద శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో అభిమానులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, అభిమానులను సన్మార్గంలో నిలిపిన మార్గదర్శకుడు శోభన్ బాబు అని, తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఉండే నటుడని అన్నారు. ముందుగా శోభన్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు కోనగళ్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, గౌరవ కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, బట్టప్రోలు శ్రీనివాస్, సోగ్గాడు ప్రసాద్, డి శ్రీనివాస్, కె ఆనంద్, ఆర్విబిఎస్ శర్మ సింహాచలం, ఎన్బివి సత్యనారాయణ, టి వెంకటేష్, వి న్యూటన్ బాబు, కొవ్వూరు ప్రకాష్, పి గణపతి, కోటిపల్లి శోభన్ బాబు, జూనియర్ శోభన్ బాబు, ఎం సూర్యనారాయణ, జి శ్రీనివాస్, బి దుర్గాప్రసాద్, తణుకు శోభన్ బాబు సేవా సమితి, వైజాగ్ అమలాపురం నుండి అభిమానులు పాల్గొన్నారు. చిన్నతాయి నుండి, చిన్నతనం నుండి పెద్ద వరకు, పెద్ద వాళ్ళ వరకు కూడా ఎవరో ఒక అభిమాన హీరో ఉంటారు, అభిమాన హీరోని ఫాలో అవుతూ ఉంటారు. మళ్ళీ అయితే మా చిన్నప్పటి నుండి మేము, మా అందరం కూడా, మా అభిమానులందరం కూడా అతన్ని ఫాలో అవుతూ, ఎవరైతే ఈవేళ మా అందరికీ ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి నటభూషణ శోభన్ బాబు గారిని ఫాలో అవుతుంది, అందరం కూడా ఇంటికి వచ్చాం. అలాంటి అభిమానులు మాకు ఎప్పటికీ శోభన్ బాబు గారిని కలిసిన మీరు బాగుండాలి, సమాజం బాగుండాలి, మీరు చక్కగా ఉండాలని మాకు చూపించారు తప్ప మీరు అభిమానంతో పాడవాలని చెప్పి మేము చెప్తాం. అలాంటి అభిమాన నటుడు, అభిమాన నటుడిగా మేము ఉండడం కూడా సంతోషిస్తున్నాం. ఈ గోదావరి ఘట్టున చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొట్టమొదటి విగ్రహం ఏదైతే ఉందో శోభన్ బాబు విగ్రహం అని ప్రతి సంవత్సరం జయంతిని, వర్ధంతిని ఘనంగా నెరవేర్చినటువంటి శోభన్ బాబు సేవా సమితి మా అభిమానులందరికీ మా అభివృద్ధి ధన్యవాదాలు. పదహారు సంవత్సరాలు అయింది, ప్రతి సంవత్సరం కూడా జయంతికి, వర్ధంతికి కూడా ఇక్కడ ఘనంగా చేస్తున్నాం. వర్ధంతికి ఈసారి అన్నదానం కూడా భారీగా చేస్తున్నాం. ఉభయ రాష్ట్రాల్లో కూడా శోభన్ బాబు గారు ఈరోజు చాలా చోట్ల అన్నదానం మరియు వస్త్రదానం కూడా చేస్తున్నారు. తణుకు నుంచి, దేవాడ నుంచి, వైజాగ్ నుంచి, అమ్మాపురం నుంచి కూడా చాలామంది అభిమానులు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా దేవాళ్ళు. ధన్యవాదాలు. నగరాల్లో, గ్రామాల్లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రపరిచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికులు ప్రథమ వైద్యులని, వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు,
సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం ఉదయం స్వచ్ఛ భోగి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వేడుకగా ధవళేశ్వరం జగ్గంపూడి కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛతా బాధ్యత కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమండ్రి ఎంపీ భరత్ నివాసం వద్ద భోగి పర్వదిన సందడి. నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ భరత్. నక్క రాజబాబును కలిసిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సీనియర్లను గౌరవించుకోవాలని కలుస్తున్నట్లు వెల్లడి. గత పుష్కరాలకు వచ్చిన 2,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించండి. నగరంలోని 48వ వార్డు సంక్రాంతి సంబరాలలో ఎంపీ భరత్. మధ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.